Adhyaksha. Yes, please sit down up. What is that you want? Ippudu meeku kavalsindi endi? Avunandi, you have a meeku meeda demand undi. ఆ డిమాండ్ మీరు క్లారిఫికేషన్స్లో అడగండి. మీరు ప్లీజ్ గో బ్యాక్. మీరు ఏవే డిమాండ్స్ ఉన్నాయో క్లారిఫికేషన్స్లో అడగండి. ఈ విధంగా దిస్ ఇస్ నాట్ ద వే. నేను చెప్పిన 74 ప్రాజెక్టులను మనవి చేశా కదా అధ్యక్ష. ప్లీజ్ గో బ్యాక్. ఈ 74 ప్రాజెక్టులలో కూడా కాల పరిమితి విధించి ఎంత త్వరగా ఏ ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతామా, మా దగ్గర ఉన్న ఆర్థిక వనరులు ఎలాగా ఉన్నాయి అనే విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేసి ఎప్పుడు ఏ ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతామా అనేది నిర్దేశించుకొని ఆ ఆలోచన విధానాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం. కాబట్టి అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు 14 లక్షల ఎకరాలకు నేరుగా నీళ్లు అందించగలిగామనే విషయాన్ని మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 9.5 సంవత్సరంలో వాళ్ళు నీళ్ళిచ్చిన కొత్తగా ఆయకట్టు ఏర్పాటు చేసిన విస్తీర్ణం కేవలం 11 లక్షల ఎకరాలైతే, మేము అధికారంలోకి వచ్చిన ఇప్పటికి 3 సంవత్సరాల 9 నెలల్లో మేము ఏర్పాటు చేసిన ఆయకట్టు ఏమైందండి మీకు? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఇంతగా ఉలికిపాటు ఎందుకండి? ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూనే ఇంత ఉలికిపాటు ఎందుకు? రే, ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మీ ఉనికే ఉండదయ్యా. ఇప్పుడే ఇంత ఉలికిపాటు పడితే ఎట్లా? 1 కోటి ఎకరాలకు 1 లక్ష కోట్ల రూపాయలతో పనులు చేయించే ప్రక్రియ అండి ఈ జలయజ్ఞం. ఇది నిజంగా రాష్ట్రంలో రైతాంగాన్ని అందరినీ ధనవంతులను చేసే ధనయజ్ఞం. ఇది ఏమాత్రం సెలవు, ఎంతసేపు మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కమిషన్లు పట్టినారా, ఏ విధంగా ఎక్కడ తిన్నారా, ఏ విధంగా పనిచేశారా అనేది అందుకొరకు వదిలేండి. మీరు ప్లీజ్ డోంట్ కమాండ్ ఎవ్రీ కమాండ్ అగైన్ అండ్ యాక్షన్ రియాక్షన్ లీవ్ ఇట్ హియర్ నౌ. మిమ్మల్ని అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ పరిస్థితులు చూశారు. పచ్చ కామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందంట సామెత.